హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా తా యూట్యూబ్లో నా ఛానల్ శిల్పాత ఆర్ట్స్ అండి ఒక్కసారి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపించాలంటే ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు నేను తెలంగాణలో ఉన్న సిద్దిపేటలో కల విజయ సరస్వతి దేవాలయం గురించి చెప్తున్నానండి వర్గల్ అనే ఊరిలో ఉంది ఇది వర్గల్ అనేది చాలామందికి తెలియదండి మేము మా పెద్దబ్బాయికి కూడా ఇక్కడే అక్షరాభ్యాసం చేసాము వర్గల్ సరస్వతి దేవాలయంలో అందరికీ విద్యాభ్యాసం అంటే బాసరా లేక బీహెచ్ఎల్లో ఉంది కదా సరస్వతి దేవాలయం అవే గుర్తొస్తాయి కాకపోతే ఈ ప్లేస్ ఎవరికీ తెలియదు లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్లవర్స్ చూసారా చాలా బాగుంటాయండి సమ్మర్ కదా రోడ్డు పొడవునా ఇవి ఉన్నాయి అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు తెలంగాణలో అండ్ ఇది సికింద్రాబాద్కి ఫార్టీ సెవెన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ప్రతి పది నిమిషాలకి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సులు ఉంటాయండి మీరు కారులో వెళ్ళాలంటే రింగ్ రోడ్డు నుంచి ఉంటుంది చాలా బాగుంటాయి రోడ్స్ కూడాను ఇది వర్గల్ క్రాస్ రోడ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మేము ఇది రెండోసారి అండి వర్గాలు రావడం మా పెదబాబు బాబు అక్షాభ్యాసం కూడా ఇక్కడికే వచ్చాము ఇప్పుడు చిన్నోడు అక్షభ్యాసము అక్షాభ్యాసము అనగానే అందరూ బాసరిందుకు వెళ్ళలేదు అంటారు కానీ ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా ఫేమస్ కూడాను విద్యా సరస్వతి దేవాలయం చూడండి దూరంగా కనిపిస్తుంది మనకి చాలా పెద్ద టెంపుల్ అండి ఇది అప్పటికి ఇప్పటికీ కూడా చేంజ్ అయిపోయింది చాలా బాగా డెవలప్ చేశారు వర్గులకి దగ్గరలోనే రత్నాలయం అనే వెంకటేశ్వర స్వామి గుడి ఉందంటండి చాలా బాగుంటుందంట ప్రశాంతంగా ఉంటుందంట అక్కడికి ఈసారి వచ్చినప్పుడు కవర్ చేయాలి దారిలోనే ఉంటుంది యాక్చువల్గా కానీ ఏంటంటే మేము టైమింగ్ సెట్ అవ్వలేదండి ఆఫ్టర్నూన్ క్లోజ్ అయిపోతుందంట ఈవినింగ్ మళ్ళీ ఓపెన్ చేస్తారంట ఆ టెంపుల్కి ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుందంట ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు కవర్ చేయాలి అదొకటి మిస్ అయ్యాము ఇంకా మేము దగ్గరికి అయితే వచ్చేసాము వర్గల్కి ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసి వచ్చామండి టూ కార్స్లో మీరు ఒక్కలే కాకుండా కొంచెం వేరే వేరే ఫ్యామిలీస్తో కలిసి వస్తే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి మీరు అక్షభ్యాసానికి పిల్లలు తీసుకొచ్చేటప్పుడే పూజా వస్తువులు అన్నీ తెచ్చుకోండి ఒక పది సెట్స్ కానీ ఐదు సెట్స్ కానీ ఏమైనా పలకలు క్రేయన్స్ పెన్సిల్స్ బుక్స్ అలా ఎవరికైనా పిల్లలకు ఉంటారు వేరే వాళ్ళు వాళ్ళందరికీ పంచడానికి తీసుకోండి అండ్ మీకు తెలుసు కదా టెంపుల్స్ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ షాప్స్ ఉంటాయి కానీ ఎప్పుడే ఏమైనా మర్చిపోతే తీసుకోవచ్చు కానీ అన్నీ క్యారీ చేసుకోండి మీతో పాటే అండ్ ఫుడ్ కూడా ఇక్కడ లంచ్ టైంలో అన్న ప్రసాదం ఉంటుంది చాలా బాగుంటుందండి మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడే తిన్నాము ఈసారి మేము లంచ్ క్యారీ చేసాము అండ్ వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేసుకున్నాము చూసారా ఆర్టీసీ బస్సు జేబిఎస్ నుంచి వచ్చిందండి హైదరాబాద్ నుంచి ఫ్రీక్వెంట్గా అయితే మనకి బస్సులు ఉంటాయి ప్రాబ్లమే ఉండదు అండ్ ఇక్కడ ఇదేనండి వర్గల్ విద్యా సరస్వతి దేవాలయం చాలా పెద్దది చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం శ్రీ విద్యా సరస్వతి దేవాలయంతో పాటు శనిశ్వరుని దేవాలయం శివాలయం కూడా ఉందండి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది చాలా పెద్దదండి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా చూడండి నేను లాస్ట్లో అయితే చూపిస్తాను ఇదే చూసారు కదా ఇప్పుడు పక్కన చూపించాను అదే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇవ్వండి ఇక్కడ షాప్స్ ఉంటాయి స్టార్టింగ్లోనే ఇక్కడే మీరు చెప్పులు వదిలేసి పైకి వెళ్ళవలసి ఉంటుంది మీరు లోపలికి వెళ్ళినట్టయితే టెంపుల్ అనేది విజయ సరస్వతి దేవాలయం అనేది నాలుగో అంతస్తులోనే ఐదో అంతస్తులోనే ఉంటుంది అక్కడికి మీరు లిఫ్ట్లోనే కానీ మెట్లెక్కి కానీ వెళ్ళొచ్చు లిఫ్ట్ సదుపాయం కావాలంటే ఫైవ్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారండి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము ఇక్కడికి లో బయట నుంచే వేరే దారిలో పక్కనే ఉంటుంది వెళ్ళాలి చాలా పెద్ద టెంపుల్ అండి లోపల వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద విగ్రహం ఉన్నారు చాలా బాగుంటుంది చుట్టూ మాత్రం మీరు అక్షభ్యాసం చేయించాలనుకుంటే ముందే వర్గల్ అని టైప్ చేయండి గూగుల్లో వర్గల్ సరస్వతి దేవాలయం అని వాళ్ళ సైట్ ఉంటుందండి అందులోనే బుక్ చేసుకోండి మీకు టైం స్లాట్ ఇస్తారు ఆ స్లాట్కి వెళ్తే సరిపోతుంది మార్నింగ్ స్లాట్ అయితే బాగుంటుంది కొంచెం పీస్ఫుల్గా హాఫ్ అన్ అవర్ అయితే పూజ చేస్తారు చాలా బాగుంటుంది అండ్ మీరు ఇక్కడ కూడా టికెట్ తీసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి స్లాట్స్ దొరకకపోవచ్చు కదా కాబట్టి ముందే ప్లాన్ చేసుకోండి ఇది సరస్వతి దేవాలయము ఆపోజిట్లో ఒక హాల్ ఉంటుంది ఆ హాల్లో జంటలు అన్నీ కూర్చున్నాయి కదా అక్కడే చేస్తారు అక్కడ నుంచి ఇలా బయటికి ఎంట్రన్స్ ఉంటుందండి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే లిఫ్ట్ ఉండదు మళ్ళీ జస్ట్ నడుచుకుంటూ వచ్చేయాలి అక్కడ సరస్వతి దే దేవాలయం ఆలయం బయట చూసారా స్టాట్యూ ఎంత బాగుందో చుట్టూ అయితే పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఒక్కొక్క టెంపుల్ని దాటుకుంటూ ఇప్పుడు చిన్న చిన్న టెంపుల్స్ చెప్పాను కదా ఉన్నాయని వినాయక టెంపుల్ మిగతా టెంపుల్స్ ఆ టెంపుల్స్ దాటుకుంటూ కిందకు వచ్చేస్తాము అలా డౌన్ దిగేసి మనం చుట్టూ చూసుకొని సేపు అలా స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు ఒకవేళ మీరు అక్కడే భోజనం చేద్దాం అనుకుంటే ఆలయంలోనే పూజారులు టికెట్స్ ఇస్తారు అవి తీసుకొని మీరు భోజనం చేసి బయలుదేరొచ్చు ఇదిగోండి ఇదే కళ్యాణ వెంకటేశ్వమి దేవాలయం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి